హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శ్రావణి, నేను పార్థ డెంటల్ శ్రీనగర్ కాలనీలో వర్క్ చేస్తుంటానండి. సో పార్థ డెంటల్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ మనకి శ్రీనగర్ కాలనీ రత్నదీప్ ఆపోజిట్ లో కర్ణాటక బ్యాంక్ పక్కన ఉంటుంది. సో మీరు ఎవరైనా సంప్రదించాలనుకుంటే లేదా మన డైరెక్ట్ అడ్రస్ పెట్టుకొని వచ్చేయచ్చు. లైక్ నా ముందు వీడియోస్లో నేను సమ్ ఇష్యూస్ అంటే టూత్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేశాను. లైక్ టుడే ఐ కేమ్ అప్ విత్ ఎ న్యూ టాపిక్ లైక్ దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ అబ్రేషన్ అంటే. సో సర్వైకల్ అబ్రేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ అండ్ కెమికల్ వేర్ అంట. సో ఏంటంటే చాలామంది 2-3 నిమిషాల కంటే ఎక్కువ బ్రష్ చేసినప్పుడు అంటే ఓవర్ జీరస్ అంటే ఓవర్ విగరస్గా అంటే చాలా గట్టిగా మనం పళ్ళని అడ్డంగా తోమినప్పుడు మనకేమవుతుందంటే చిగురు దగ్గర భాగంలో మనకి ఏంటంటే ఒక వీ షేప్డ్ హాల్లో గుంటలు గుంటలుగా పడిపోతాయి అన్నమాట. సో అదేంటంటే ఎనామిల్ అంతా వేర్ ఆఫ్ అయిపోయి సెకండ్ లేయర్ ఆఫ్ ద టూత్ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా చల్లగా తాగినప్పుడు అంటే ఎనామిల్ లేకపోవడం వల్ల సెకండ్ లేయర్లో మనకి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే చల్లగా ఏదైనా తాగినప్పుడు లేదా వేడిగా ఏదైనా తాగినప్పుడు మనకి పళ్ళు చాలా జుమ్మనటం అనేది అవుతుంది. సో నార్మల్గా చాలామందికి సర్వైకల్ అబ్రేషన్స్ అంటే అంత అవగాహన ఉండదు, ఎందుకంటే నార్మల్గా అది అంత పెయిన్ ఉండదు, కాకపోతే సెన్సిటివిటీ వస్తుంది. సో ఈ సర్వైకల్ అబ్రేషన్ రావడానికి గల కారణాలు ఒకటి కాదు, లైక్ ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే ఒకటి మన మెకానికల్ అంటే లైక్ మన బ్రష్ చేయడం లైక్ ఓవర్ విగరస్గా కానీ అబ్రేసివ్స్ ఎక్కువ అబ్రేసివ్ మెటీరియల్స్ ఎక్కువ టూత్పేస్ట్ వాడినా మనకేంటంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే మన సలైవా అంటే మన ఉమ్ములో పిహెచ్ లెవెల్స్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల మనకి ఇది కూడా అబ్రేషన్స్ అనేది వస్తాయి. ఎందుకు అంటే సలైవాలో అసిడిక్ నేచర్ ఎక్కువ అయినప్పుడు మనకేంటంటే అక్కడ గుంటలుగా ఫామ్ అయిపోయి ఎనామిల్ అంతా కలిగిపోవడం జరుగుతుంది అన్నమాట. సో నార్మల్గా మనకి నార్మల్గా పేషెంట్స్ వాళ్ళ నోట్లో ఎలా ఉంటుంది అంటే లైక్ ఇలా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఓవర్ విగరస్గా మనం బ్రష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దాకా ఉండాల్సిన చిగురు ఇక్కడ దాకా అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది రూట్ పార్ట్ అంటాం అన్నమాట. ఈ రూట్ పార్ట్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయ్యి మనం దానిపైన ఓవర్ విగరస్గా చేసినప్పుడు ఇలా మనకి ఒక గుంటలాగా ఫామ్ అయిపోతుంది. సో నార్మల్గా ఎనామిల్ అనేది ఇలా వైటిష్గా కానీ స్లైట్గా ఎల్లోయిష్గా ఉండొచ్చు. ఇదేంటంటే సెకండ్ లేయర్ అంట. సో ఈ ఎనామిల్ అంతా తరిగిపోయి ఇక్కడ సెకండ్ లేయర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఎల్లోయిష్గా కనిపిస్తుంది. సో నార్మల్గా ఈ సర్వైకల్ అబ్రేషన్స్ అనేది ఎక్కువ మనకి ప్రీమోలార్స్ అండ్ కెనైన్స్కి ఇన్వాల్వ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే లైక్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ యూజ్ చేయాలి. తర్వాత మనకి జస్ట్ ఒక బఠానీ గింజంత పేస్ట్ వేసుకొని మనం యూజ్ చేయాలి. అదే చిన్నపిల్లలకి అయితే ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ జస్ట్ ఒక అలా ఒక లేయర్ బ్రష్కి అంటించి మనం ఇవ్వాలన్నమాట. సో ఎక్కువ టూత్ పేస్ట్ ఎక్కువసేపు బ్రషింగ్ చేయడం హార్డ్ బ్రిజిల్స్ యూజ్ చేయడం వల్ల ఈ సర్వైకల్ అబ్రేషన్స్ అనేది వస్తుంది. సో మనం దీన్ని ఎలా పరిష్కరించవచ్చు అంటే లైక్ మీకు ఇలాంటి సమస్య లేదా ఏదైనా సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే మేము చెప్తామని లైక్ ఇలా సర్వైకల్ అబ్రేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్ ఏదైనా ఫ్లోరైడ్ అప్లికెంట్స్ కానీ మనం అప్లై చేయొచ్చు. అది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సెన్సిటివ్ అనేది ఆల్మోస్ట్ మనకి తగ్గుతుంది. ఇంకా లేదు కొంతమందికి ఏంటంటే చాలా డెప్త్ దాకా వెళ్తుంది, అంటే ఫస్ట్ లేయర్ ఎనామిల్ కంప్లీట్గా పోయి డెంటిన్ కూడా పోయి ఆల్మోస్ట్ మనకి థర్డ్ లేయర్ అంటే పల్ప్ టిష్యూ అంటే పల్ప్ కెనల్ కూడా మనకి ఎక్స్పోజ్ అయ్యేలాగా మనకి అంత డీప్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రెస్టరేషన్ అంటాం, అంటే నార్మల్గా సిమెంట్ ఫిల్లింగ్స్ అనేది అక్కడ చేసుకోవడం వల్ల మనకేంటంటే లైక్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు అనమాట. మనం ఏదైతే చల్లగా తీసుకున్నా వేడిగా తీసుకున్నా మనకి కరెక్ట్గా ఆ పోర్షన్కి టచ్ అవ్వకపోవడం వల్ల మనం సెన్సిటివిటీ అనేది తగ్గించవచ్చు. లేదు చాలామంది కొంచెం లైట్గా ఉంది అని అనుకుంటే మనకి సెన్సిటివిటీ టూత్పేస్ట్ ఉన్నాయి. సో అవి యూజ్ చేసినా కూడా మనం దీన్ని నివారించవచ్చు అనమాట. తర్వాత మనం ఏంటంటే హ్యాబిచువల్ బిహేవియర్స్ని చేంజ్ చేసుకోవాలి. ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. హ్యాబిచువల్ బిహేవియర్ ఏంటి అంటే సో మనం ఏదైనా బ్రష్ చేసుకునేటప్పుడు లైక్ ఎక్కడో చూస్తూ లైక్ హార్డ్గా బ్రష్ చేయడం కంటే లైక్ మిర్రర్ ముందు నిల్చొని హౌ యు ఆర్ బ్రషింగ్. సో నా ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ అనే దాని గురించి నేను చెప్పాను. లైక్ మనం మోడిఫైడ్ బాస్ టెక్నిక్ అంటే అంటే నార్మల్గా లైక్ టూత్ బ్రష్ ఇలా 3 పళ్ళకి పెట్టుకొని ఇలా 45 డిగ్రీస్ యాంగిలేషన్లో వచ్చి ఇలా డౌన్ స్వీప్స్ ఇవ్వడం వల్ల మనకేంటంటే ఈ పార్ట్లో ఎక్కువ అరిగిపోదు. సో మనం సర్వైకల్ అబ్రేషన్ లైక్ చిన్నదే అనుకుంటాము, కొన్ని కొన్ని కేసెస్లో ఇలానే ఎక్స్టెండ్ అయితే పన్ను విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేమన్నమాట, లైక్ ఎక్స్ట్రాక్షన్ చేసుకొని మళ్ళీ రిప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
సో సర్వైకల్ ఆపరేషన్ నెగ్లెక్ట్ చేయకండి. లైక్ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ వన్. ఒకసారి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే లైక్ దానికి ఒక చిన్న ఫిల్లింగ్ కానీ లేకపోతే ఫ్లోరైడ్ అప్లికెన్స్ కానీ అలా వేసింటే మనకి సెన్సిటివిటీ ఆల్మోస్ట్ 99% మనకి తగ్గుతుంది. సో ఇలాంటి సమస్యలే కాదు, ఇంక ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు లైక్ మీరు పార్థా డెంటల్ శ్రీనగర్ కాలనీ విజిట్ చేయండి. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 దాకా మేము అవైలబుల్లో ఉంటాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.